భారతం మానవ జీవన మహాజ్ఞాన రథం సిరీస్ లో 13th పార్ట్ ఈరోజు. సో మనము లాస్ట్ వీక్ పాండవులు అంటే భీముడు వనవాసంలో ఏకచక్రాపురంలో బకాసురుణ్ణి చంపడము, ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయి వాళ్ళు నైమిషారణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటూ వాళ్ళు నైమిషారణ్యానికి బయలుదేరారు. అక్కడి దాకా చెప్పుకున్నాము. సో అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు మధ్యలో కొంతమంది వస్తున్నప్పుడు మధ్యలో ఒక దగ్గర ఒక చావు, కొంతమంది అడవిలో ఒక శవాన్ని పెట్టుకొని ఏడుస్తుంటారు. అక్కడ అందరు గుమిగూడి ఉంటారు. కొద్దిసేపట్లకే అక్కడ ఆ శవం లేచి కూర్చుంటుంది. వాళ్ళందరూ మళ్ళీ సంతోషపడతారు. ఏం జరిగింది అంటే అక్కడ వేదవ్యాసుడు, అంటే శవం అంటే శవం కాదు, పాము గరిసి ఒక ఆయన అక్కడ పడిపోయి ఉంటాడు. వాళ్ళ బంధువులంతా ఏడుస్తుంటారు. సో అక్కడ వేదవ్యాసుడు వచ్చి ఆ పాముకు పాము కాటు వేసిన విషాన్ని తీసేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఆయన బ్రతకడం జరుగుతుంది. సో ఆ బంధువులంతా హ్యాపీ. సో అప్పుడు ఈ పాండవులు అక్కడ పాస్ అవుతున్నారు. అప్పుడు ఆ ప్లేస్లో అదంతా చూశారు. చూసి వేదవ్యాస మహర్షి ఇక్కడ ఉన్నాడు అని వాళ్ళు చెప్తారు. అంటే ఇంకా వాళ్ళందరినీ వేదవ్యాసుడు, మీరందరూ వెళ్ళిపోండి, నేను కొంతమంది కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ, మీరందరూ వెళ్ళిపోండి అని చెప్తాడు. సో అందరు వెళ్ళిపోతారు. వీళ్ళు పాండవులు కుంతీదేవి అక్కడికి వస్తారనమాట. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను నేను అని చెప్తాడనమాట వాళ్ళని చూడంగానే. అంటే వీళ్ళు మారు వేషంలో ఉన్నారు, బ్రాహ్మణుల వేషంలో ఉన్నారు, పాండవులు వేషంలో లేరు కదా. అప్పుడు మారులో ఉన్నారు. అయితే మీకోసమే వెయిట్ చేస్తున్నాను రండి అని పిలవంగానే వాళ్ళు నమస్కరించి వస్తారనమాట. సో ఆ మాటల్లో మీ ఎందుకు మా గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నారు స్వామి అని అడిగినప్పుడు అప్పుడు ఆయన చెప్తాడు, మీరు ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్తే, ఇలా మేము ఇట్లా జరిగింది, మేము నైమిషారణ్యం ఇక్కడ మా నిజస్వరూపాలు బయట పెట్టకుండా మేము నైమిషారణ్యంకి వెళ్ళి తపస్సు తీసుకోవాలనుకుంటున్నాము, ఇది మా నిర్ణయము అని చెప్తాడనమాట. సో ఓహో అలాగా అని సరే ఇలా వెళ్ళండి అని వాళ్ళకు. అయితే మీరు వెళ్తున్నప్పుడు అప్పుడేం చెప్పడు, ఇంకా మీరు వెళ్తున్నప్పుడు మధ్యలో పాంచాలంలో స్టే చేయండి కొంతకాలం పాంచాలంలో అని చెప్తాడనమాట. ఎందుకు అలా చెప్పాడో తెలియదు, సరేలే అని వాళ్ళు వెళ్తూ ఉంటారు. పాంచాలం వైపు నుంచి వెళ్తూ ఉంటున్నప్పుడు కొంతమంది ఆ పాంచాలంలో ఒక ఒక కొంచెం అవుట్స్కర్ట్స్లో వాళ్ళు కుటీరం ఏర్పరచుకొని ఉంటారనమాట. కొన్ని రోజులు ఉండమన్నాడు కాబట్టి పాంచాలంలో వేదవ్యాసుడు, అక్కడ వీళ్ళు ఆ కుటీరం ఏర్పరచుకొని ఉంటారు. సో అయితే
ఈ లోపు ఏమైతుందంటే ఇక్కడ కృష్ణుడు వచ్చి ఆయనని మరి ద్రుపదుణ్ణి ఒప్పించాడు. ద్రుపదుణ్ణి ఆమె గురించి చెప్పాడు. అంటే ద్రుపదుడికి ఫస్ట్ ద్రౌపది మీద ఇష్టం ఉండదు, ద్రౌపది మీద తక్కువ అభిప్రాయం ఉంటుంది. సో అభిప్రాయాన్ని తీసేస్తాడు కృష్ణుడు వచ్చి. ఆ అభిప్రాయాన్ని తీసేసి అంటే ఆ కౌమోదిక గదతో ఆయన తన ద్రుపదుడిని సైన్యం ఫస్ట్ ఎలా ఒప్పుకుంటాడంటే ఆ కౌమోదిక గదతో తన సైన్యాన్ని తనని అందరినీ నిర్వీర్యం చేసేస్తాడు. ఊరికి మొత్తం ఒక్కడు వచ్చి ఒక రాజ్యం మీదనే దండెత్తి వాళ్ళందరినీ నిర్వీర్యం చేసేస్తాడు. సో ఆ కౌమోదిక గద అంటే ఏమిటంటే జ్ఞానశక్తి. కౌమోదిక గద అంటే ఏమిటంటే విష్ణువుకి అది విష్ణువు యొక్క ఫిగర్ వేసినప్పుడు పిక్చర్లో ఒక చేతిలో చక్రము ఒక చేతిలో శంఖము ఒక చేతిలో గద అట్లా ఉంటాయన్నమాట వెపన్స్. సో అందులో గద ఒక ఆ గద పేరు కౌమోదిక అనమాట. సో ఈ కౌమోదిక గద దేనికి రిప్రజెంటేషన్ అంటే జ్ఞానశక్తికి, జ్ఞానశక్తికి ప్రతీక, లేకుంటే బుద్ధిశక్తికి బుద్ధిశక్తికి ప్రతీక అన్నమాట. సో ఆయన మొత్తం ఆ జ్ఞానాన్ని ఆయనకు ప్రసారం చేసి ఆయన ఇంటలెక్ట్ని చేంజ్ చేస్తాడు. ఆ జ్ఞానం ద్వారా శక్తి ద్వారా ఆయన ఇంటలెక్ట్ని చేంజ్ చేసి ఆ ద్రౌపదిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తుపట్టేటట్టు చేస్తాడనమాట. సో అప్పుడు తను పుత్రికగా సంపూర్ణంగా స్వీకరించి తర్వాత అప్పుడు స్వయంవరం ఏర్పాటు చేయి ఈమె ద్వారా ఈ ఆర్యావర్తనంలో పెద్ద ఒక ధర్మస్థాయికి ఈమె ద్వారా ఒక పెద్ద ఆమె అందుకోసం ధర్మం కోసం ఈమె ద్వారా జరగడం కోసమే ఆమె పుట్టింది. సో ఈమె ద్వారా గొప్ప ధర్మస్థాపన జరగబోతుంది ఈమె కారణంగా అని చెప్పి, సో ఈమె సామాన్యురాలు కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే ఈమె స్వయంవరం ఏర్పాటు చేయంటే స్వయం ఏర్పాటు లో అక్కడి దాకా చెప్పుకున్నాము. ఆ స్వయం అంటే ఆయనకి ఎలాంటి ద్రుపదుడికి ఏమి ఉంటుందంటే ఎలాంటి అల్లుడు కావాలి అంటే అర్జునుడు లాంటి అల్లుడు కావాలి. అసలు అర్జునుడికే ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. అయితే అర్జునుడు చనిపోయాడు అని మొత్తం అంత వ్యాపించి ఉంటుంది అప్పటికే. ఎందుకంటే ఆ లక్క ఇల్లు కాలిపోయింది కాబట్టి అది ఆ దాంట్లో కాలిపోయి ఉన్నారు వాళ్ళు చనిపోయినారు అన్న వార్త మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. సో అలా చనిపోయిండు అనుకుంటారు. అయితే అప్పుడు అక్కడ ఉన్న ద్రోణాచార్యుడు నా శిష్యుడు ఆయన అర్జునుడు అంత ఈజీగా చనిపోతాడని ఎలా అనుకున్నావు అని ఆయన కావలిస్తే ఆయన దగ్గర ఒక వర్ణాస్త్రం చల్లారిపోతుంది. అసలు జ్వాలాముఖి లాంటి అగ్నిని కూడా చల్లార్చగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది, ఆయన అస్త్రాలకు ఉంది. అలాంటిది ఒక చిన్న అగ్నికి ఆయన చనిపోతాడా అని చెప్తాడనమాట. సో అంటే బ్రతికే ఉంటాడా అని అడిగినప్పుడు ఎక్కడో ఉంటాడంటే మళ్ళీ బయటపడడం లేదేమిటి, ఎక్కడో ఉంటాడని కృష్ణుడు అన్నప్పుడు బయటపడడం లేదేమిటి మళ్ళీ అంటే మరి సమయం వచ్చినప్పుడు బయటపడతారు అని అంటే అప్పుడు సో మళ్ళీ ఇప్పుడు నేను అర్జునుడికి నేకి ఆహ్వానం పంపించడం ఎలా, వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని తెలిస్తే మళ్ళీ వాళ్ళకి ఆహ్వానం పంపొచ్చు, మళ్ళీ అర్జునుడికి ఆహ్వానం ఎలా పంపాలి అన్నప్పుడు విధివ్రాతకి ఏ ఆహ్వానం అవసరం లేదని శ్రీకృష్ణుడు చెప్తాడు. సో అంటే ఇండైరెక్ట్గా చెప్పేస్తాడు విధివ్రాత అంటే ఈమె
విధివ్రాతలో ద్రౌపది విధివ్రాతలో అర్జునుడు ఉన్నాడు అన్న విషయం ఇండైరెక్ట్గా చెప్తాడు. సో అయినా కానీ ద్రౌపది అంటే, అయితే నువ్వు ఎలాంటి స్వయంవరం పరీక్షకి ఎలాంటి వ్యూహరచన చేయాలంటే, ఒక ఉత్తమ ధనుర్ధారి, శ్రేష్ఠ ధనుర్ధారి ఏ ప్రపంచంలో శ్రేష్ఠ ధనుర్ధారియే, అంటే వాళ్ళు విశ్వం అంటారు కానీ వర్డ్ వాడతారు, విశ్వంలో శ్రేష్ఠ ధనుర్ధారియే ఆ పరీక్షని నెగ్గే విధంగా, ఆ పరీక్షను ఛేదించే విధంగా దాన్ని తయారు చేయండి అలాంటి పరీక్షని అని చెప్తాడు. సరే, ఆ సన్నాహాల్లో ఉంటూనే అంటాడు కృష్ణుడు ఏం చేస్తే, అర్జునుడి గురించి విషయాలు చెప్పి ఉంటాడు. అంటే ఈ రవి ఇంకా అప్పటి నుంచి కృష్ణుడికి క్లోజ్ ఫ్రెండ్ ఇంటర్ ఆమె ఏం చెప్తే, అర్జునుడు ఎలాగైతే ఏం చెప్తే, కృష్ణుడు ఏం చెప్తే అది ఆర్డర్గా స్వీకరించి ఫాలో అవుతుంటాడో, ద్రౌపది కూడా అలాగే. ఇంకా నో డౌట్, కృష్ణుడు అన్నాడంటే ఓ ఇది ఇంకా దాంట్లో డౌట్ అవసరం లేదు అన్నట్టు ఆమె కృష్ణుడి ఆర్డర్స్ని ఫాలో అవుతుంటుంది. సో కృష్ణుని సజెషన్ అడిగినప్పుడు కృష్ణుడు ఆమెకి అర్జునుడి గురించి చెప్పినప్పుడు మళ్ళీ ఎలా ఉంటాడు అంటే, ఒక పిక్చర్ పంపిస్తాడనమాట ఆమెకి. పిక్చర్ అర్జునుడి పిక్చర్, ఒక చిత్రపటం. సో అది చూసి ఆమె అర్జునుడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి ఉంటుంది. సో సో అర్జునుడిని గుర్తుపట్టడం ఎలా ఇప్పుడు అనేది వాళ్ళకి ఉంటుంది. సో అయితే ఈ ద్రుపదుడు ఏంటి, అందరినీ వెతికిస్తుంటాడు, గూఢచారులను పెట్టి అన్ని రాజ్యాలకు ఆహ్వానాలు పంపిస్తూనే ఒక పక్క అర్జునుని గురించి వెతుకుతుంటారు. అర్జునుడు ఎక్కడన్నా కనిపిస్తే అర్జునునికి ఆహ్వానం పంపించాలి అని ఆయన ప్రయత్నం ఆయన చేస్తుంటాడు. సో జరుగుతుంటుంది. అయితే ఋషుల చేత ఒక అద్భుతమైన వ్యూహం, మత్స్య యంత్రాన్ని తయారు చేపిస్తారనమాట, స్వయంవరం కోసం మత్స్య యంత్రాన్ని తయారు చేస్తారు. ఎవరైతే ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించి అందులో ఒక మాయా చాప, మాయా మత్స్యం ఉంటుంది, ఆ మాయా మత్స్యం యొక్క కన్నుకి, అది మాయా ధనస్సు, మాయా బాణము, మాయా మత్స్య యంత్రము, ఆ మాయా మత్స్య ఉంటుంది, కింద వాటర్ పూల్ ఉంటుంది, దాని పైన మత్స్య యంత్రం ఉంటుంది. సో కింద వాటర్ని చూసి పైన ఆ మత్స్యం కన్నుకి బాణం తగిలేటట్టు కొట్టాలి. అది స్పేస్లో అది ఉంటుంది మత్స్యం, ఆ మత్స్య యంత్రం ఉంటుంది, ఆ మత్స్య యంత్రాన్ని వాటర్లో, కింద వాటర్ ఉంటుంది, కింద వాటర్లో చూస్తూ డైరెక్ట్గా చూసి కొట్టడం కాదు, కింద వాటర్లో చూస్తూ దాన్ని మత్స్యాన్ని కాదు మత్స్యం యొక్క కన్నుని కొట్టాలి. సో అలాంటి అంటే లోకంలో శ్రేష్ఠుడైన ధనుర్ధారే అది ఛేదించగల అతి కష్టమైన అది ఏమంటారు పరీక్ష తయారు చేశారన్నమాట. సో ఇప్పుడు ఇదన్నీ సన్నాహాలు జరుగుతున్నాయి, అన్ని రాజ్యాలకు ఆహ్వానాలు పంపించారు, అన్ని రాజ్యాలతో పాటు హస్తినాపురానికి కూడా పంపించారు. అక్కడ అర్జునుడు లేడని తెలుసు కానీ అన్ని రాజ్యాలకు పంపించారు కాబట్టి హస్తినాపురానికి కూడా పంపించారు. ఇప్పుడు హస్తినాపురంలో ఎవరున్నారు, దుర్యోధనుడు ఉన్నాడు. సో అది హస్తినాపురానికి ఆహ్వానం పంపించినప్పుడు అంటే వీళ్ళకు మొట్టమొదట శత్రుత్వం ఉంటుంది, తర్వాత ఇప్పుడు శత్రుత్వం ఉన్నా కానీ స్వయంవరానికి వీళ్ళు పంపించారా. సో ఆహ్వానం అంటే ఇప్పుడు ఎవరున్నారు అంటే, దుర్యోధన్ కోసమే ఆ అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయి దుర్యోధను గెలుచుకుంటాడని వాళ్ళ కౌరవులు అందరూ అందగలుగుతారు, దుర్యోధన్ కోసమే ఆహ్వానం వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఓకే, ఇంకా దుర్యోధనుడు ఇక్కడ నుంచి బయలుదేరాలనుకున్నప్పుడు
మళ్ళీ దుర్యోధనునికి ఇంకా అప్పటిదాకా యువరాజు పట్టాభిషేకం అయ్యలేదు. అక్కడ ఆహ్వానం ఎవరికి ఉంటుందంటే ఆ రాజు కన్నా ఉంటుంది. ఆ రాజు ముసలివాడు అయితే ఆ రాజు యొక్క ఆ రాజ్యంలో యువకుడైన యువరాజుకు ఉంటుంది ఆహ్వానం. సో ఇంకా అభిషేకం అయ్యలేదు కదా అని అనుకున్నప్పుడు యువరాజు పట్టాభిషేకం చేయాలని పట్టుబడతాడు. పట్టుబడినప్పుడు దానికి భీష్ముడు అడ్డుపడతాడేమో అని భీష్ముడి దగ్గరికి వెళ్ళి భీష్ముడిని మళ్ళీ ఇప్పుడు ధర్మరాజు లేడు కాబట్టి వాళ్ళు చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉంటే మనకు అవమానం కదా. అది యువరాజు లేకపోతే మరి రాజ్యం కూడా సుభిక్షంగా ఉండదు కదా అది అని చెప్తాడు. అంటే మనకి ఇప్పుడు సుభిక్షంగానే ఉంది కదా, అంటే యువరాజు పదవిలో ఎవరు లేకపోతే ఇంద్రుడికి కోపం వస్తుంది, లేకపోతే ప్రకృతికి కోపం వస్తుంది అని అప్పుడు ఒక నమ్మకం అన్నమాట. అంటే అయినా ప్రకృతి మన మీద ఏమి ఎక్కడా మనకు అనావృష్టి సృష్టించలేదు కదా అని చెప్తాడు. ఇప్పుడు నేను అంటే ఇండైరెక్ట్ గా యువరాజు ఎక్కడో బతుకున్నా, యువరాజు నువ్వే అన్నట్టు ఒక మీనింగ్ చెప్తాడు, యువరాజు బతుకున్నాడు అన్న ఒక మీనింగ్ చెప్తాడు ఆయన. యువరాజు ఉన్నాడు అని ప్రకృతికి తెలుసు అని చెప్తాడు అన్నమాట. యువరాజు ఉన్నాడంటే తననే అనుకుంటున్నాడు, పదవితో ఏం పని, తననే యువరాజు అనుకుంటున్నాడు అని అనుకుంటాడు. అలాంటప్పుడు నాకు పట్టాభిషేకం ఎందుకు చేయకూడదు అంటే పట్టాభిషేకమే నీకు అవసరమైతే చేయించుకో అంటాడు. చేయించుకో అంటే పర్మిషన్ వచ్చిందని ఇంకా సంతోషపడిపోయి పోతాడు. ఇప్పుడు విదురుడు అడుగుతాడు అదే ఆయనకు పట్టాభిషేకం చేస్తే ఎట్లా అంటే, ఫస్ట్ యువరాజు అంటే ఉండంగా రెండో వాడికి ఎంతమందికి చేసినా కానీ ఫస్ట్ యువరాజు వస్తే మళ్ళీ అది ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది ఆ పట్టాభిషేకము అని చెప్తాడు. సో చేసినా కానీ ఏం నష్టం లేదు. ఎప్పుడైతే ధర్మరాజు వస్తాడో ఇప్పుడు ఆటోమేటిక్గా ఈయన పట్టాభిషేకం రద్దు అయిపోతుంది అని చెప్తాడు అనమాట. అంటే మీకు మనకి ధర్మరాజు కనపడలేదు కదా ఎక్కడ, మళ్ళా ఎట్లా అంటే ఇప్పుడు నీకు అక్కడ ఆ హింట్స్ అన్ని దొరికాయి కదా. ఇప్పుడు ఆ ఫారెస్ట్లో భీముడు చంపాడు, ఒక హిడింబిని చంపాడంటే ఎవరు చంపగలడు హిడింబిని? ఒక భీముడే చంపగలడు. భీముడు అంటే హిడింబి చనిపోయా, హిడింబాసురుడు చనిపోయాడంటే అక్కడ చంపోయాడు అంటే అక్కడ భీముడు ఉన్నాడు. భీముడు ఉన్నాడంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నట్టే కదా. సో వాళ్ళు ఉన్నారంటే మళ్ళీ ఎందుకు బయటపడట్లేదు అంటే మరి ఏదో కారణం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వస్తారు, వచ్చిన వెంటనే అది రద్దు అయిపోతుంది అని వాళ్ళు డిస్కషన్ విదురుడు మళ్ళీ భీష్ముడు డిస్కషన్ చేసుకుంటారు. సో ఆయనకు యువరాజు పట్టాభిషేకం చేస్తాడు. యువరాజు పట్టాభిషేకం చేసుకొని స్వయంవరానికి బయలుదేరతారు. స్వయంవరానికి ఎవరెవరు అంటే కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు బయలుదేరతారు అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు పాండవులు ఇక్కడ ఆ పాంచాలంలోని అడవుల్లో కుటీరం వేసుకుని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వేదవ్యాసుడు అక్కడ ఉండమని చెప్పాడు కాబట్టి, కొన్ని రోజులు అక్కడ నివాసం ఉండమని చెప్పాడు. సో వాళ్ళు అక్కడ ఉంటారు, కుటీరం వేసుకొని ఉంటారు. అప్పుడు వీళ్ళు అంటే రోజు భిక్షాటన చేసుకొని వచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అది అంటే వాళ్ళకి ఏం దొరికిందో అది అందరూ పంచుకొని తినడము అది అలా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఎప్పటిలాగే భిక్షాటన కోసమని బయలుదేరతారనమాట. బయలుదేరితే ఆ రోజు స్వయంవరం, అందరూ బ్రాహ్మణులు ఇంకా అందరికీ పిలుపు, రాజ్యంలో అందరికీ పిలుపు ఉంటుంది. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అవుతుంటారు, బ్రాహ్మణులు కూడా వెళ్తుంటారు. అందులో ఒక ముసలి బ్రాహ్మణుడు నడవలేక ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. వీళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళను ఏమిటి అని అంటే మేము ఇట్లా బ్రాహ్మణులం భిక్షాటన కోసం వెళ్తున్నాం అంటే, ఎందుకయ్యా బాబు
ఈ రోజు పండింది అక్కడ స్వయంవరం జరుగుతుంది పాంచాల యువరాణి ద్రౌపదిది. అక్కడికి వెళ్తే స్వర్ణముద్రికలే లభిస్తాయి, పదండి పోదాము అని అంటే, మేము రామము మాకు అవసరం లేదు, మాకు చాలు, మాకంత ఆశ లేదు అని చెప్తారు అన్నమాట వాళ్ళు. పోనీ నేను నన్ను నన్ను అందరు వదిలేసిపోయారు నన్ను ఇక్కడ, నాకు స్వర్ణముద్రికలు అవసరము. అక్కడికి వెళ్తే ఎంతో ఎన్నో బహుమతులు ఎన్నో స్వర్ణముద్రికలు దొరుకుతాయి, మరి దానంగా నన్నన్నా అక్కడికి తీసుకెళ్ళండి, నన్ను మోసుకెళ్ళండి అక్కడికి, నన్ను దింపి అక్కడి నుంచి వచ్చేద్దరు కానీ అని చెప్తాడు అనమాట. సో బ్రాహ్మణుడు ముసలివాడు కాబట్టి ఆయనకు సహాయం చేద్దామని సరే అని భీముడు తననే ఆయనను ఎత్తుకుంటాడు. సో భీముడితో పాటు అర్జునుడు వీళ్ళు కూడా వస్తారన్నమాట. సో వచ్చి ఆ స్వయంవర మండపంలోకి ఇంకా, సో ఈలోపు ఇక్కడ స్వయంవరం అంతా ఏర్పాట్లు జరిగింది, అందరూ పలకరింపులు అంతా జరుగుతాయి. అక్కడ స్వయంవరం ఏర్పాటు అందరు ఆసీనులు అయ్యారు. సో అయితే వీటికి చెప్తాడు ఆ రూల్స్ అంతా, అంటే ఈ ద్రుపదుడు అనౌన్స్ చేస్తాడు ఇట్లా స్వయంవరం, ఈ మత్స్యంత్రాన్ని ఎవరైతే ఛేదిస్తారో వారికి, వారిని నా కూతురు మరి వరిస్తుంది అని, ఆమె కూతుర్ని మరి దృష్టజ్యుమ్ని పరిచయం చేస్తాడు. ఇప్పుడు దృష్టజ్యుమ్నుడు ఆ పరీక్ష యొక్క రూల్స్ అవి రెగ్యులేషన్స్ అంతా వివరిస్తాడు, వివరించింటాడు అక్కడ అన్ని రెడీ చేసి. సో ఒకరొకరు వచ్చి మీరు మీ పరీక్ష మీ సామర్థ్యాన్ని పరీక్షించుకోవచ్చు అని. సో పరీక్ష మొదలవుతుంది, అది ఒక మంత్రశక్తితో ఋషుల ద్వారా తయారు చేసింది. అయితే ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉందో ఉండదో, మరి వాళ్ళు నీతి నియమాలు ఉండవో, అసలు వాళ్ళు దాన్ని ఎత్తలేరు కూడా అన్నమాట. సో చాలామంది అసలు దాన్ని ఎత్తలేక కూడా పోతారు, ఎత్తలేకుండానే వెళ్ళిపోతారు చాలామంది. ఇంకా దుర్యోధనుడు అంత వస్తుంది, దుర్యోధనుడు అందరూ తెలుసు దుర్యోధనుడు ధనుర్ధారి కాదు. సో ఆయన ఏం చేయడు, ఓకే, సో ఏం చేస్తాడంటే, మరి ఇలాంటి పరీక్ష ఎందుకు పెట్టారు, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో గదాధారులు కూడా ఉంటారు కదా. అంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే తనకు బదులు, ఆయన దుర్యోధనుడు వచ్చి తనకు బదులు, ఎందుకంటే వీడు ధనుర్ధారి కాదు కాబట్టి తనకు బదులు కర్ణుడు దాంట్లో పాల్గొంటాడు, కర్ణుడు ఛేదిస్తాడు. ఎవరి కోసం అంటే తన కోసం, ఆ కర్ణుడు ఛేదిస్తే తనకు పెళ్లి చేయాలి, ద్రౌపది తనను వరించాలి అని చెప్తాడు. అలా కాదు అట్లా రూ ఒప్పుకోవు, ఎవరి కోసం వాళ్ళే చేయాలి కానీ ఇంకొకరి శక్తిని, ఇంకొకరి శక్తి ద్వారా ఇంకొకరి శక్తిని నిర్ణయించలేము, సామర్థ్యాన్ని నిర్ణయించలేము. కాబట్టి ఎవరి కోసం వాళ్ళే చేయాలి, చేస్తే నువ్వు చేయి లేకుంటే వదిలే అని చెప్తారు. ఆ వాదన అంటే గద యుద్ధంలో మళ్ళీ అభిన్యుడు కదా మరి, అంటే అదంతా తెలియదు, మా ఛాయిస్ ఇది, మేము నా కూతురు ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళకి, నా కూతురుకి ధనుర్ధారిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం కాబట్టి అలాంటి పరీక్ష పెట్టాము, ఎవరిని అవమానించాలని కాదు అని చెప్తాడు. సో అప్పుడు సరే నేను కాకపోతే ఏంటి, ఇప్పుడు కర్ణుడే పెళ్లి చేసుకోవడం కోసం కర్ణుడే ఎత్తాడు అని చెప్తాడు. సో కర్ణుడు ఫస్ట్ ఈయనకు అనుకుంటారు, కానీ మరి అక్కడ అవమానం జరగకూడదు మరి అని, ఏదో విధంగా గెలవాలి అన్న ఉద్దేశంతో కర్ణుడే పెళ్లి చేసుకునేటట్టు, కర్ణుడు ధనుర్ధారి కాబట్టి కర్ణుడిని పోటీకి పంపిస్తాడు. సో వచ్చి కర్ణుడు ఆ విల్లు ఎత్తగలుగుతాడు. అయితే ఇక్కడ అంతా ఏమవుతుందంటే,
ఎత్తుతాడు, ఇంకా ఎక్కువ పెడుతూ ఉంటాడు. ఎక్కువ పెడుతూ ఉన్నప్పుడు అంటే కొన్ని చోట్ల కొన్ని కథల్లో అసలు లేపలేకపోయాడు అని ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్కువ పెట్టాడు, ఎక్కువ అంటే వానం కట్టాడు అమ్ముని కట్టాడు ఎక్కువ పెట్టాడు అని ఉంటుంది. ఎక్కువ పెట్టాడు కానీ తర్వాత ద్రౌపది ఆపుతుంది. అంటే ద్రౌపది అంటే ఆ ద్రౌపది చూస్తూ ఉంటుంది కృష్ణుడి కోసం, వీడు ఒకవేళ ఛేదిస్తే వీడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా ఇతన్ని అన్నట్టు, మరి నాకు ఛాయిస్ ఏమిటి అన్నప్పుడు అక్కడ ఒకవేళ ఎవరైనా ఎవరికైనా ఇష్టం లేదు అంటే ద్రౌపది ఆపచ్చు, వీళ్ళు ఆపలేరు కానీ ద్రుపదుడు వాళ్ళు ఆపలేరు కానీ తనకు ఒకవేళ ఎవరైతే ఆ ఎక్కువ పెట్టబోతున్నారో వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే తను ఆపచ్చు, వద్దు అని ఆపచ్చు అన్నమాట అని ఉంటుంది. సో కృష్ణుడు కొంచెం సిగ్నల్ ఇస్తాడు. సో అప్పుడు ఆమె ఆలోచించి ఇంకా ఎక్కువ పెట్టి బాణం వదిలే ముందర ఆగండి అని చెప్తుంది, నేను ఒక సూతపుత్రుణ్ణి పెళ్లి చేసుకోను అని చెప్తుంది అన్నమాట. సో ఈ మాట నాకు, నువ్వు ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోకపోవడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పవచ్చు కానీ నన్ను సూతపుత్రుడు, నేను ఎక్కువ పెట్టి బాణం వదిలిపెట్టే ముందు సూతపుత్రుడు అని అవమానించాల్సింది లేకుంటే అని కొంచెం కర్ణుడికి కోపం వస్తుంది. సో అయినా కానీ అక్కడ చేసేదేం లేక ఇంకా ఆమె సైడ్, ఆమె రూల్స్ అన్నీ ఆమె సైడే ఉన్నాయి కాబట్టి సో వెళ్ళి కర్ణుడు కూర్చుంటాడు. అప్పుడు ఇంకా అయితే ఇది ఎవరు ఛేదించగలరు, ఇవన్నీ రాజులని ఎవరు ఛేదించలేని ఇలాంటివి పెట్టించి మళ్ళీ రాజులందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళని అందరూ అవమానించడానికే ఇది పెట్టినట్టున్నారు, ఎవరు ఛేదించలేనప్పుడు ఇలాంటి పరీక్ష పెట్టడం ఎందుకు, అందరిని పిలిచి ఆహ్వానించి అవమానించడం ఎందుకు, ఇది అవమానించడానికే చేశారు మీరు అని రాజులందరినీ రెచ్చగొడతారనమాట శకుని వాళ్ళు అంతా. ధ్వంసం చేద్దాం దాన్ని అని ట్రై చేస్తారు, ఇది ఇది మమ్మల్ని అవమానించడానికి పెట్టారు ఇది ఆ పరీక్ష అని ఆ మత్స్య యంత్రాన్ని ధ్వంసం చేయడానికి పోయి పోతే అక్కడ వాడు ముట్టుకోగానే అది ఆకాశంలోకి వెళ్ళి, ఆ ధనస్సు ఆకాశంలోకి వెళ్ళి అంటే వాడి వేలు తెగుతుంది, అంటే ఇట్లా ముట్టుకున్న ప్లేస్లో అది వాడిని ఫోర్స్గా గుంజేస్తుంది ఆ బాణమే అంబు. సో వాడి చెయ్యి కట్ అవుతుంది కొంచెం. సో పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఏదో ఆ ప్లేస్లో ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో అది అనమాట. సో అప్పుడు కృష్ణుడు ప్లేస్ చెప్తాడు, చూసారా దాని పని ఇంకా ఉంది, దాని అది చెప్తుంది, అది సెల్ఫ్ కాన్షియస్. ఆ బాణ ఆ అంబు ఏం చెప్తుందంటే దాని పని ఇంకా ఉంది, ధ్వంసం చేసేది లేదు, ఇంకా ఎవరో ఉన్నారు అర్హులు గల వాళ్ళ సభా మండపంలో, అందుకే అది ఇంకా ఎవరిని ముట్టనిస్తలేదు అని చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు సరే ఎవరైనా ఈ సభలో ఉన్నా ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి ద్రౌపది, ఈ సభలో ఎవరైనా గెలిస్తే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి కానీ ఈ ఇప్పుడు కాకుండా ఈ సభలో కాకుండా ఇంకా తర్వాత ఈ మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ టైం అరేంజ్ చేయడం అట్లాంటిది చేస్తే మాత్రం మేము యుద్ధం ప్రకటించి ఇక్కడనే ధ్వంసం చేసేస్తామని చెప్తాడు అన్నమాట. చెప్పి వాళ్ళు పోయి కూర్చుంటాడు. సో అప్పుడు మరి ఏం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి చివరిసారిగా అందరిని పిలవండి, ఎవరైనా అర్హత గల వాళ్ళు సామర్థ్యమనాలు ఉంటే అని చెప్తాడు. మళ్ళీ పిలిస్తే రాజులు ఎవరు రారు. సో నెక్స్ట్ మరి ఏం చేద్దాము అనుకున్నప్పుడు ఆల్రెడీ వీళ్ళు వచ్చేసి ఉంటారు, ఈ బ్రాహ్మణ వేషంలో ఆ బ్రాహ్మణుని తీసుకొని వచ్చి ఉంటారు. అది కృష్ణుడు చూసి గుర్తుపడ్డాడు. అయితే అప్పటికే ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్నవాడిని ద్రౌపది కూడా గుర్తుపడుతుంది, ఎందుకంటే ఒకసారి అంటే ఈ మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది, వీళ్ళు ద్రౌపది
పార్వతీదేవి గుడి దగ్గర శివ మందిరంలోకి వచ్చి ఉంటుంది. అప్పుడు అర్జునుడు కూడా భిక్ష వాళ్ళ పని మీద ఆ మందిరానికి వచ్చినప్పుడు చూసి ఉంటుంది, గుర్తుపట్టి ఉంటుంది అన్నమాట. సో సో ద్రౌపది అంటే ఆ చూసి ఆమె ఈ రాజు వేషంలో ఉన్న చిత్రపటానికి గడ్డం మీసాలు వేస్తే ఎట్లా ఉంటుందో అది ఒకసారి తను చిత్రీకరించి గుర్తు చేసి ఉంటుంది. సేమ్ ఆ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అలా అర్జునుడి ఫోటో తయారవుతుంది ఇప్పుడు ఆ గడ్డము అవన్నీ వేసినప్పుడు. సో ఈమె గుర్తుపడుతుంది అనమాట. సో ఏమవుతుంది ఇంకా మరి ఏం చేద్దాము అన్నప్పుడు ఈ సభలో ఇంకెవరు ఉన్నారంటే బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులలో ఎవరైనా సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉంటే పిలవండి అని చెప్తారు. సో అప్పుడు అనౌన్స్ చేస్తారు బ్రాహ్మణులలో ఎవరైనా ఉంటే వచ్చి ఈ మత్స్యంత్రాన్ని ఛేదించవచ్చు అని. సో అది అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు అందరూ వాళ్ళు మనలో ఎవరు అందరు నవ్వుకుంటారు రాజులు వీళ్ళు కూడా. ఈ క్షత్రువులమైన మనమే చేయలేనప్పుడు వాళ్ళు ఆ బ్రాహ్మణులలో అంతటి వీరుడు అంతటి ధనుర్ధారు ఎక్కడుంటాడు అని. సో అలా అనుకుంటే మన ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మన మీద ఫోకస్ పడుతుంది అని చెప్పి మనం ఇక్కడ ఉండకూడదు అని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఆ సభ మండపంలోంచి వెళ్ళిపోతుంటే కృష్ణుడు ఇంకొక మాట అంటాడు అన్నమాట వాళ్ళకి, ఇండైరెక్ట్ గా వాళ్ళకి వచ్చేటట్టు సూచన వచ్చేటట్టు. సామర్థ్యం ఉన్న వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని కప్పదు అన్నట్టు ఇండైరెక్ట్ గా హింట్ చేస్తాడు. సో అప్పుడు ధర్మరాజు అంటాడు, కృష్ణుడు నీ గురించే చెప్తున్నట్టున్నాడు, ఒకవేళ ఆయన చెప్తున్నాడంటే అది ఏదో మంచి కోసమే చెప్తూ ఉంటాడు ఆయన, కాబట్టి వెళ్ళు అర్జున అని ధర్మరాజు ఆజ్ఞాయిస్తాడు అన్నమాట. సో అర్జునుడు బయలుదేరి వస్తాడు. అందరు ఫస్ట్ నవ్వుకుంటారు. సో అర్జునుడు వచ్చి ఆ మత్స్యంత్రాన్ని చేయాల్సిందంతా అంటే నమస్కారం పెట్టి అదంతా చేసి అంటే ఫస్ట్ అక్కడ స్త్రీని గౌరవించడం అందరికీ నమస్కరిస్తూ మళ్ళీ ద్రౌపదికి కూడా నమస్కరిస్తాడు. సో అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాగే నమస్కరిస్తావా బ్రాహ్మణుడా అని అందరు ఎక్కిరిస్తాడు. అది సంస్కారం, స్త్రీని గౌరవించడం మన సంస్కృతి మన సంస్కారం అని చెప్తాడు. అప్పుడు ద్రౌపదికి ఇంకా ఇంప్రెస్ అవుతుంది. సో ఆ తర్వాత ఆయన బాణం ఎక్కుపెట్టి మత్స్యంత్రాన్ని ఛేదిచ్చేస్తాడు అనమాట. మత్స్యంత్రం ఛేదిస్తే అందరూ ఆశ్చర్యపోతాడు, ఈ ఇంతమంది క్షత్రియులు ఆర్యావర్తనంలో ఇంతమంది క్షత్రియులు కూడా చేయలేనిది ఒక బ్రాహ్మణుడు చేశాడు అని ఆశ్చర్యపోతారు. సో అప్పుడు ద్రౌపది వచ్చి ఆయనకు వరమాల వేస్తుంది. సో ఇదంతా తట్టుకోలేక వీళ్ళు అప్పుడు కర్ణుడు గుర్తుపడతాడు అన్నమాట. ఇది చేయగలిగాడంటే అర్జునుడే అని అర్జునుడు అని గుర్తుపడతాడు, అర్జునుడు అని దుర్యోధనుడికి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అన్నప్పుడు అక్కడ అక్కడ గుర్తుపట్టుకుని ఇక్కడిక్కడిని ఇప్పుడు ఎట్లాగో మారవేషంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళని ఇక్కడే చంపేస్తే వాళ్ళు బయటపడక ముందే చంపేస్తే సరిపోతుంది మళ్ళీ మనకు అడ్డు రాకుండా అన్న అందరు రాజుల్ని రెచ్చగొట్టి మరి యుద్ధానికి పురుగొల్పుతాడు. యుద్ధానికి పురుగొల్పితే వాళ్ళందరూ అర్జునుడి మీదకి వస్తుంటే అంటే ఈలోపు వీళ్ళు మిగతా ముగ్గురు మేము అందరం ఇక్కడ ఉంటే గుర్తుపడతారని వాళ్ళు అర్జునుడికి భీముడిని ఒకరిని పెట్టి సపోర్ట్గా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. సో భీము ఒక్కసారి సెటప్ అంతా కుప్పగూలిపోతుంది.
గారిపోతారు. ఇంకోటి యుద్ధం చేయడానికి అప్పుడు కర్ణుడు కూడా వద్దు, వాడు అద్భుతం చేశాడు, గొప్ప అద్భుతాన్ని సృష్టించాడు ఆ అమ్మాయిని ఛేదించి, కాబట్టి అలాంటి వాడికి ఇప్పుడు గౌరవించాలి, ఇప్పుడు యుద్ధం చేయకూడదు అని చెప్పినందుకు ఇంకా దుర్యోధనుడు కూడా ఓకే అయిపోతాడు. సో అక్కడ అక్కడ వరమల వేయడము అదంతా జరిగింది. సో ఇప్పుడు ఏమిటంటే పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు మా తల్లి పర్మిషన్ తీసుకోవాలి నేను ఫస్ట్ అంటే సరే తీసుకొని రండి అని మరి ద్రౌపదిని ఇచ్చి అంటే మేము నడుచుకుంటూనే వెళ్తాము అని చెప్తాడు అనమాట. అంటే రథాలు వద్దు ఏమొద్దు అని చెప్పి నడుచుకుంటూనే వెళ్తారు. సో నడుచుకుంటా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరతారు అనమాట. సో ఇది ఇక్కడ దాకా. ఇప్పుడు ఇప్పుడు ఏమిటంటే ఇది దీన్ని డీకోడ్ చేద్దాం. ఇది ఏమిటంటే మనకి యోగత్వం, ద్రౌపదిని గెలుచుకోవడం అంటే యోగత్వాన్ని గెలుచుకోవడం, ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి అంటే ఏమిటి అంటే ధ్యానం మొదలు పెట్టడం, అంటే ఒక యోగత్వాన్ని సమత్వాన్ని గెలుచుకోవడం, సమత్వాన్ని సంపాదించుకోవడం. ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం అంటే ఒక మనిషి తన లోపల కి సమత్వాన్ని సంపాదించుకో. సమత్వం అనే మనం ఇంతకుముందు కూడా చర్చించాం కదా, భర్త అంటే భర్త అంటే ఆ పురుషుడికి వస్తుంది, భార్య అంటే తన క్యారెక్టర్స్ మనకు పురాణాల్లో రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే భర్త అంటే ఆ పురుషుడు, పురుషుడు అంటే ఆత్మ. ఓకే, భార్య అన్నప్పుడు ఆ పురుషుడు అంటే ఆ పర్సనాలిటీ యొక్క క్యారెక్టర్స్ లక్షణాలని రిప్రజెంట్ చేస్తుంది భార్య అంటే. సో ఇప్పుడు అర్జునుడికి అంటే ద్రౌపదిని ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే ద్రౌపది అంటే ఏమిటి, ద్రౌపది అంటే ఏమిటి మనం లాస్ట్ వీకే చెప్పుకున్నాం, సమత్వం అని, సమత్వం యోగత్వంకి రిప్రజెంటేషన్ ద్రౌపది అని. సో సమత్వం రావాలి అంటే, సమత్వం అంటే ఏమిటి అంటే మాన అవమానాలని, సిద్ధి అసిద్ధిని, ఓకే అంటే గెలుపుని అవమానాన్ని గౌరవాన్ని అన్నింటిన ఆ స్థితిని సమత్వం అంటారు అన్నమాట. సమత్వం యోగ ఉచ్యతే, కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు కదా, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వ ధనుంజయ సిద్ధ సిద్ధ్యౌ సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పారు. అంటే ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే ఉండాలి, నాకు గెలిపే రావాలి, నాకు ఓటమి రాకూడదు, ఓటమి వస్తే నేను భరించలేము అన్న స్థితి ఉండకూడదు. ఓకే, సిద్ధిని అసిద్ధిని, మానంని అవమానాన్ని సమానంగా తీసుకోవాలి. ఆ సమానంగా తీసుకున్నే యోగత్వం అనబడుతుంది అని చెప్పాడు అన్నమాట. యోగత్వం అంటే నీతో నువ్వు ఉండడం. ఓకే, ఏది వచ్చినా చలించకుండా ఉండడం, ఏది వచ్చినా దాన్ని ఈక్వల్గా తీసుకోవడం, సిద్ధి వచ్చినా అసిద్ధి వచ్చినా ఈక్వల్గా తీసుకోగలగడం యోగత్వం. సో ఆ సమత్వము యోగత్వమే ఈ ద్రౌపది అని చెప్పుకున్నాం. ఆ సమత్వం లేకపోవడం వల్లనే వీళ్ళంతా పాండవులు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు. ఓకే, అక్కడ హస్తినాపురంలో అవమానాన్ని భరించలేకనే కదా ఆయన వాళ్ళు లక్క ఇంటికి నివాసానికి వచ్చి ఆ లక్క ఇంటిని నుంచి మళ్ళీ వాళ్ళు స్వరంగం ద్వారా అడవుల్లోకి వచ్చి వాళ్ళని వాళ్ళు ఇలా అడవుల్లో ప్రయాణం చేయడం ఇదంతా జరిగింది.
అడవుల్లో నివాసం ఉండడం, ఇదంతా సమత్వం లేకపోవడం వల్లనే ఆ సమత్వ అన్వేషణలో లోపలికి ప్రవేశించారు. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లోకి అంతర్ముఖం అయ్యారు. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు ఈ పాంచాలంలో వాళ్లకు సమత్వంతో పెళ్లి అవ్వబోతుంది అన్నమాట. అంటే సమత్వాన్ని సంపాదించుకున్నారు. అంటే ఆ సమత్వం ఎలా వస్తుంది అనేది ఈ మత్స్యయంత్రం యొక్క పరీక్ష. మత్స్యయంత్రం అంటే ఏమిటి? మత్స్యము అంటే మనం రిప్రజెంటేషన్. ఈ సమత్వం ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అంటే, అంటే యోగత్వం ఎవరికి వస్తుంది అంటే, ఎవరికైతే మత్స్యం దేనికి ప్రతీక మత్స్యం అనే అని మనం మొట్టమొదటి ఎపిసోడ్స్ లోనే చెప్పుకున్నాం. మత్స్యం దేని ప్రతీక అంటే, మత్స్యము అనేది నీళ్ళల్లో ఉంటుంది. ఓకే, నీళ్ళు అనేటివి చైతన్యానికి ప్రతీక. మత్స్యం దేనికి ప్రతీక అంటే, ఆ నేను ఎవరు అని తెలుసుకోవాలనుకునే ఒక జిజ్ఞాస ఉన్న నేనెవరు అని, అంటే ఆత్మజ్ఞానానికి లోపల ఉన్న మన చైతన్యంలో దాగి ఉన్న ఆత్మ జ్ఞాన తృష్ణకి ప్రతీక. సత్యం ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నా, నేనెవరు అన్న సత్యాన్ని నేను తెలుసుకోవాలనుకున్నా దానికి ప్రతీక. అంటే ఎవరి చైతన్యంలో అయితే తనని తాను తెలుసుకోవాలి అన్న ఆ సీడ్ ఉందో, ఆ జిజ్ఞాస ఉందో, ఆ తృష్ణ ఉందో, వారిని ఈ యోగత్వము సమత్వం అనేది వరిస్తుంది. వారికి వారు అది సంపాదించుకోగలరు. అంటే ఆత్మజ్ఞానులే, ఆత్మజ్ఞాన తృష్ణ ఉన్న వాళ్ళే యోగత్వాన్ని సంపాదించుకోగలరు, సమత్వాన్ని సంపాదించుకోగలరు. లోపల ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉందో వారే సమత్వాన్ని సంపాదించుకోగలరు. సో ఈ అర్జునుడు వీళ్ళంతా మళ్ళీ వీళ్ళకి ఆ ఆత్మజ్ఞాన, అర్జునుడు అంటేనే హృదయానికి ప్రతీక, హృదయానికి ప్రతీక. హృదయం మరి ఆత్మకు దగ్గరగా ఉంటుంది. ఆత్మ యొక్క ప్రతీకనే హృదయం. మనసులో ఆత్మ యొక్క రిప్రజెంటేషన్ హృదయం. సూక్ష్మ శరీరంలో ఆత్మ యొక్క రిప్రజెంటేషన్ హృదయం. సో ఈ హృదయానికి, ఇంట్యూషన్కి, ఆత్మావబోధకి ప్రతీక అర్జునుడు కాబట్టి, సో ఈ అర్జునుడు దాన్ని ఛేదించగలిగాడు ఆ మత్స్యయంత్రాన్ని. అంటే ఆ మత్స్యం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని ఎవరు సంపాదించగలరు అంటే అర్జునుడు సంపాదించగలడు. ఆత్మజ్ఞానం ఆ మత్స్యయంత్రాన్ని కొట్టడం అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం. కర్ణుడు దేనికి ప్రతీక అంటే, కర్ణుడికి పాండిత్యం ఉంది, ఆత్మజ్ఞానం యొక్క పాండిత్యం ఉంది, బుక్కిష్ నాలెడ్జ్ ఉంది. కర్ణుడు అంటే కర్ణ అని, కర్ణ అంటే చెవులు. అంటే చెవులు విన్నాయి కానీ చూడలేదు ఆత్మ యొక్క జ్ఞానాన్ని, ఆత్మని దర్శించలేదు. అంటే ఇండైరెక్ట్గా వేరే వాళ్ళ ద్వారా ఆత్మ యొక్క దాన్ని విన్నాడు కాబట్టి ఆయన అంతవరకు లేపగలిగాడు. ఒకవేళ వదిలినా కొట్టలేకపోయేవాడేమో. కర్ణుడు అంటే అంగరాజు అని కూడా అంటారు. అంగరాజు అంటే దేనికి? ఈ అంగానికి. సో ఈ శరీర భాగానికి రాజు అంటే పాండిత్యం ఎలా అయితే సంపాదిస్తామో ఆ శరీర భాగానికి రాజు అన్నమాట.
పాండిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రవణం ద్వారా వస్తుంది. విని ఉంటాడు, అనుభవం వచ్చినప్పుడు అది జ్ఞానం అవుతుంది. కొత్త వినడమో లేకుంటే చదవడమో శాస్త్ర జ్ఞానం ద్వారా వచ్చింది, అది జ్ఞానం అనబడదు, పాండిత్యం అనబడుతుంది. సో పాండిత్యం ఉంది కాబట్టి ఆయన ఎక్కువ పెట్టగలిగాడు. కానీ ఒకవేళ ఆయనకు ఛాన్స్ ఇచ్చింటే కూడా ఆయన సాధించలేకపోయేవాడేమో, ఎందుకంటే ఆయన మనపూర్వక చక్రంలో ఉన్నాడు. సో అయితే యోగత్వం కూడా ఆయన తిరస్కరించింది. ఎందుకంటే వాడు ఫస్ట్ తను సంపాదించుకొని, ఎవరి కోసం సంపాదించాలంటే తన గర్వం కోసం గర్వం అంటే దుర్యోధన్ కోసం ఆమెని సంపాదించాలనుకున్నాడు. సమత్వాన్ని అంటే ఆ యోగత్వాన్ని ఎవరి కోసం సంపాదించాలనుకున్నాడు? ఆ మత్స్యేంద్రాన్ని ఛేదించి ఎవరి కోసం ఆమెను సంపాదించాలనుకున్నాడు అంటే దుర్యోధన్ కోసం సంపాదించాలనుకున్నాడు కర్ణుడు. దుర్యోధనుడు ఎవరుడు అంటే అహంకారం అంటే తన అహంకారం కోసం, తన గర్వ గొప్పతనం కోసం సంపాదించుకోవాలా అనుకున్న వాళ్ళని యోగత్వం సమత్వం వరించదు. అంటే వాళ్ళకి సమత్వం రాదు. అహంకారం ఉన్నప్పుడు సమత్వం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ద్రౌపది వాళ్ళ అక్కడ ద్రౌపది తిరస్కరించింది. అంటే ఏంటి అంటే, నీ దగ్గర టాలెంట్ ఉన్నా కానీ నీకు యోగత్వం రాదు, ఎందుకంటే నువ్వు అహంకారానికి సహకారం ఇస్తున్నావు, నువ్వు అహంకారానికి బందీవి, నువ్వు అహంకారానికి దాసుడివి. కర్ణుడు దుర్యోధనుడికి దాసుడు కదా, కాబట్టి అహంకారానికి ఎవరైతే దాసులు అవుతారో వారికి యోగత్వం అనేది సిద్ధించదు, వారికి సమత్వం అనేది సిద్ధించదు. అదే మనకు అక్కడ ద్రౌపది ఆయనను తిరస్కరిస్తుంది, నువ్వు సూతుడివి అని తిరస్కరిస్తుంది. అంటే నువ్వు అహంకారానికి బానిస్తావు. నీకంటూ ఒక ఉనికి లేదు, నీకంటూ స్వయం ప్రతిపత్తి లేదు, నువ్వు ఒకరి ఆర్డర్స్ అహంకారానికి బానిసవి నువ్వు. కాబట్టి అహంకారానికి ఎవరైతే బానిసలు అవుతారో వాళ్ళకి యోగత్వం రాదు, యోగత్వం సిద్ధించదు, సమత్వం సిద్ధించదు అన్నమాట. సమత్వం అంటే ఏమిటి అంటే దేనికి చలించకుండా ఉండడం, ఎలాంటి పరిస్థితినైనా ఈక్వల్గా తీసుకోగలగడం. అంటే నీతో నువ్వు ఉన్నప్పుడు, నీలో నువ్వు ఉన్నప్పుడు బయటివన్నీ నీకు నీతో నువ్వు కలిసి ఉన్నప్పుడు బయటివన్నీ నిన్ను చెలింపజాలవు. లేకుంటే నువ్వు సమానం అన్నింటిని సమానంగా తీసుకున్నప్పుడు నువ్వు నీతో ఉంటావు. ఇది వైస్ వర్స్ అన్నమాట. నీతో నువ్వు ఉన్నప్పుడు అది యోగత్వం అంటారు. యోగత్వంలో ఉన్నప్పుడు బయటివన్నీ నీకు ఆటల్లాగానే కనిపిస్తాయి, బయటివన్నీ స్క్రీన్ మీదకి వచ్చిపోయే పిక్చర్ లాగానే కనిపిస్తుంది. నువ్వు నీతో ఉన్నప్పుడు మిగతావన్నీ సంఘటనలన్నీ, బయట అవమానం వచ్చినా అదొక సంఘటన, బయట మానం వచ్చినా అదొక సంఘటన, అవి స్క్రీన్ పైనకి వచ్చిపోయే ఫ్లాషెస్సే, సంఘటనలే. అవి నీకు సినిమా లాగా కనిపిస్తుంటాయి కానీ నిన్ను అవి ఏమి చేయలేవు. నీతో నువ్వు కలిసి ఉన్నప్పుడు, నీతో నువ్వు కలిసి ఉండడం అనేది యోగత్వం. నువ్వు యోగత్వంలో ఉంటే సమత్వంలో ఉంటావు. అంటే ఈ అన్ని సంఘటనలని సమానంగా చూస్తావు, ఎందుకంటే అన్ని ఆటలు నీకు సినిమా సినిమా డ్రామా జరుగుతుంది బయట. నువ్వు నీలో ఉన్నప్పుడు అదే యోగత్వం. నీలో నువ్వు ఉన్నప్పుడు అంటే యోగత్వంలో ఉన్నప్పుడు బయట జరిగే సంఘటనలన్నీ నీకు సినిమా.
సినిమాని సినిమాగా చూస్తాం, దానికి చలించిపోము. అంటే ఏమి, చలించకపోవడాన్ని సమత్వం అంటారు. అంటే ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ అయిపోవడం, పేరు డిప్రెస్ అవ్వకుండగా ఆ మధ్య మార్గంలో, ఎప్పుడు మధ్య మార్గంలో ఉండడం సమత్వం. లేకుంటే నీ సహజ స్థితిలో ఉండడం. నీ సహజ స్థితి ఏమిటి? నీ సహజ స్థితి ఎప్పుడు ఆనందమే. నువ్వు ఫెయిల్యూర్ వచ్చిన ఎప్పుడు ఆనందంగా ఉంటే అందులో ఉంటే యోగత్వంలో ఉంటావు. యోగత్వం సో ఆ సమత్వం ఎవరికి వస్తుంది అంటే అతనికి వస్తుంది. అర్జునుడు ఎవరు అంటే మరి ఆ హృదయం. ఓకే, హృదయం మే సమత్వాన్ని సంపాదే. మనస్సు, చంచలమైన మనస్సు సాధించలేదు సమత్వాన్ని. అహంకారం సాధించలేదు, టాలెంట్ సాధించలేదు, నీలోని పాండిత్యం సాధించలేదు. అన్ని నీ దగ్గర పాండిత్యం ఉన్నప్పుడు ఇంకా గర్వం ఉంటుంది. నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నీ దగ్గర గౌరవం ఉంటుంది. యోగత్వాన్ని సమత్వాన్ని సాధించలేవు. అర్జున్ దగ్గర ఏముంటుంది? స్వచ్ఛత ఉంటుంది. హృదయం అంటే స్వచ్ఛతకి ప్రతీక. స్వచ్ఛత ఉంటుంది, సంస్కారం ఉంటుంది, వినయం విధేయత ఉంటుంది. సో అదనమాట. సో ఇప్పుడు యోగత్వం వచ్చేసింది, అర్జునుడికి యోగత్వం వచ్చేసింది. అంటే ద్రౌపదిని గెలుచుకున్నాడు. సో అదే అనమాట, ద్రౌపది అర్జునుడు ఎందుకు గెలుచుకున్నాడు అంటే అర్థం ఏమిటంటే, ఎవరిలో స్వచ్ఛత ఉందో వాళ్ళు యోగత్వాన్ని సిద్ధించుకోగలుగుతారు. ఎవరిలో స్వచ్ఛత ఉందో వాళ్ళు సమత్వాన్ని సాధించుకోగలుగుతారు అనేది మనకు ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ అమ్మ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళారు. ద్రౌపదిని తీసుకొని బయలుదేరారు. అర్జునుడితో పాటు భీముడు ఉన్నాడు. సో బయలుదేరారు వీళ్ళు. ఇంతకుముందే బయలుదేరారు వీళ్ళంతా. ఆ ఊరి అవతల వెయిట్ చేస్తుంటారు వీళ్ళిద్దరి కోసం. సో అర్జునుడు మరి ద్రౌపదిని తీసుకొని భీముడితో సహా బయలుదేరారు. అందరు బయలుదేరినప్పుడు ఆ బాపన్నయ్య ఉన్నాడు కదా, వాళ్ళని తొలకొచ్చిన బ్రాహ్మణుడు, మీకు పెళ్లి చేసేవాడిని నేనే, నా వల్లనే కదా మీకు రాజకుమారి దొరికింది. కొంచెం ప్పుడు కొంచెం పేర్లు చెప్పి ఉంటారు. సో అర్జునుడి పేరు వటేశ్వరుడు అని అని చెప్తాడు.
సో అలా అయినప్పుడు రాక్షసిని పెళ్లి చేసుకున్నావా అని ఆ బ్రాహ్మణుడు అంటే అయితే మీరు రాక్షసులా అని ఆ బ్రాహ్మణుడు అన్నప్పుడు ఈ ద్రౌపది కొంచెం యాక్టింగ్ చేస్తుంది, అంటే నేను రాక్షసులని పెళ్లి చేసుకున్నాను భీమసేనుడు ఇట్లా మేము బ్రాహ్మణుల వేషంలో ఉన్నాం, మా తల్లి అక్కడ ఉంది అంటే నాకు ముందే తెలుసు నేను గుర్తుపట్టాను అని చెప్తుంది. సో అది ఆమెకి అక్కడ బయట పడిపోతుంది. సో అప్పుడు వీళ్ళ మధ్యలో మిగతా పాండవులు కూడా కలుస్తారు. సో అందరికీ ద్రౌపదికి కూడా తెలిసిపోయిందని తెలుస్తుంది. సో అక్కడ నుంచి వాళ్ళిద్దరు ద్రౌపదిని తీసుకొని కుంతీదేవి, అంటే వీళ్ళు వచ్చే ముందే ఆమె ఒక వ్రతం చేస్తూ ఉంటుంది, వ్రతం మధ్యలో ఉంటుంది అని వీళ్ళు వెళ్తుంటారు. అంటే చెప్పడానికి ఈ సహదేవుడికి ఎప్పుడు వెంటనే తెలుస్తూ ఉంటుంది, సహదేవుడికి భవిష్యత్తు తెలుసు, అనర్థం జరగబోతుంది స్ఫురిస్తుంది ఆయన. అది చెప్పడానికి ఇట్లా పోతూ ఉంటే, చెప్పడానికి ఇట్లా పోతూ ఉంటేనే ఆయన తట్టుకొని కింద పడతాడు వాళ్ళని. ఈలోపు వాళ్ళ లోపలికి ఎంటర్ అయిపోతారు ఆ కుటీరం లోపలికి. సో అంటే ఆయన చెప్పనీయదు కూడా వాళ్ళకి, ఆపడానికి పోతుంటాడు ఇట్లా, ఆపనీయదు కూడా అనమాట. అది ముందే తెలిసినా కానీ పోతాడు. సో వెళ్తే ఆల్రెడీ ఉంటుంది ఉంటుంది. సో అప్పుడు అతనికి చూసుకోవాలి అని అవునమ్మ నాకు దొరికిందో అర్జునుడికి ఆమె ఆర్డర్ వేస్తుంది అనమాట. మిమ్మల్ని ఎలా పెంచాను నేను, మీకు ఏమి దొరికినా నలుగురు పంచుకో, 5 మంది పంచుకోవాలని చెప్పాను కదా. మీకు ఏ అర్జునుడికి ఏం దొరికిందో, ఏ దానం దొరికినా అది 5 మంది సమానంగా పంచుకోండి అని కళ్ళు మూసుకొని ఆర్డర్ వేస్తుంది అనమాట. వీళ్ళకి ఇంకా ఇప్పుడు షాక్, అంటే వాళ్ళు చెప్పడం ఎలా చెప్పారు, దానం అని చెప్పారు. ఈమె ఎక్స్పెక్టేషన్స్ ఏమిటంటే వాళ్ళు భిక్షాటనకి వెళ్ళారు కాబట్టి ఆమె ఏమనుకునింది, ఆమె చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏమి దొరికినా, ఏ గిఫ్ట్లు ఇచ్చినా, ఏమొచ్చినా సరే ఆమె 5 మందికి ఈక్వల్గా పంచుతూ ఉంటుంది. అలా సమానంగా చూడడము అనేది ఆమెకు, ఆమె తల్లిగా ఆమె వాళ్ళకి సమానత్వం అనేది నేర్పిస్తుంది. సో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేకుండా ఏమి చేసినా అందరికి సమానంగా పంచడం అనేది, ఏ గిఫ్ట్లు కొనిచ్చినా కానీ ఏమి తెరిచినా ఇవి అట్లా ఉండేది. ఆ ఉద్దేశంతోనే అర్జునుడికి దానంతో వాళ్ళు ఏం చెప్పారు, అర్జునుడికి గొప్ప దానం దొరికింది అని చెప్తారు. సో అర్జునుడికి ఏం దానం దొరికిందో అది, మిమ్మల్ని ఎలా పెంచాను నేను, అర్జునుడికి ఏం దొరికిందో అది అందరు సమానంగా పంచుకోండి అని ఆమె కళ్ళు మూసుకొని ఆమెకు అనుకోకుండా ఆ వర్డ్ వచ్చేస్తుంది. ఓకే, అది వాళ్ళందరూ షాక్ అవుతారు. సో ఒక్క నిమిషం నాకు ఛార్జింగ్ అయిపోతుంది. ఎలా యాక్సెప్ట్ చేస్తారు, 5 మందిని పెళ్లి చేసుకోవడానికి ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది, అది ఇంత మనం నెక్స్ట్ వీక్ చెప్తాం. సో అంటే ఈ వీక్ అంటే 15 కొంచెం టైం
ఇంకా 10 నిమిషాలే ఉంది కాబట్టి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చేసి నెక్స్ట్ వీక్ దాన్ని తెలుసుకుందాం. అయితే ఇంకో ఇన్సిడెంట్ చెప్పలేదు, ఈ కృష్ణుడు అర్జునుడికి ఎలాగైతే ఆ ద్రుపదుడి మీదకి దండ ఎత్తేటప్పుడు ఎలాగైతే ఆ పంచరత్నాల్ని ఇచ్చాడో అలాంటి పంచరత్నాల్ని మరి ద్రౌపదికి కూడా ఇస్తాడనమాట. ఎప్పుడైనా నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు న్యాయం నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇవి ఇవి గుర్తుగా అంటే వీటిని చూసి ఈ వీటి ద్వారా ఏం స్ఫురిస్తే దాన్ని బట్టి నువ్వు దాని ఆధారంగా నువ్వు నిర్ణయం తీసుకో. అంటే ఈ 5 ధర్మానికి ప్రతీకలు, ఈ 5 రత్నాలు ఈ ధర్మాన్ని సూచిస్తాయి, ధర్మానికి ధర్మంలో ఉండే ఎలిమెంట్స్ ఇవి, ఈ 5 ధర్మంలో ఉండే ఎలిమెంట్స్కి ఈ 5 ప్రతీకలు అనమాట ఈ 5 రత్నాలు. సో నువ్వు ఏమైనా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, ఒక సంక్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ధర్మాన్ని బేస్ చేసుకొని అంటే ధర్మాన్ని బేస్ చేసుకొని నిర్ణయం తీసుకో. ఓకే, ఆ ధర్మం ఏమిటి అనే దానికి నీకు స్ఫురణ ఇవ్వడానికి ఈ రాపాటు కాక ముందు ఈ అంటే ఆయన ఇచ్చింటాడు ఆ రాళ్ళు అనమాట. ఎలాగైతే అర్జునుడికి ఎవరు సుభద్ర ద్వారా ఇచ్చి పంపించుంటాడో ఆ 5 రాళ్ళు, అట్లాంటివే 5 రత్నాలు ద్రౌపదికి కూడా ఇచ్చింటాడు అన్నమాట. ఆ రత్నాలు ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నాయి. సో అది ఈ ఇన్సిడెంట్ మళ్ళీ తర్వాత ఆమె నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మామూలుగా ఫ్యూచర్ తెలుస్తుంది అంటున్నావు కదా, అంటున్నారు కదా, అది ఎవరికి, నకులక సహదేవుడుక? సహదేవుడికి. సహదేవుడుక, అచ్చా. సహదేవుడికి ఆయనకు స్ఫురిస్తూ ఉంటుంది అన్నమాట, ఏదైనా జరగబోతుంది అన్నప్పుడు ఆయనకు స్ఫురిస్తూ ఉంటుంది. అంటే అతనికి చిన్నప్పటి నుంచి ఆ వరం ఉందా, లేకపోతే ఎవరన్నా ఇచ్చాడా, అంటే బై చిన్నప్పటి నుంచి అతనికి బై డిఫాల్ట్ వచ్చిందా ఆ ఒక ప్రజ్ఞ? ఆ ప్రజ్ఞ అది డిఫాల్ట్ వచ్చింది. అంటే కొన్ని కొన్ని ఫోక్ స్టోరీస్ లో అవి రకరకాలుగా, అంటే వాళ్ళ డాడీ శవాన్ని తిన్నారని అది అంతా ఉంటుంది, బట్ అది కాదు, ఆయనకు చిన్నప్పటి నుంచి అది ఉంటుంది. అంటే నకులుడు సహదేవుడు ఇద్దరు తిన్నారు, యాక్చువల్గా నకులునికి అని ఉంటుంది, నకులుడికి కాదు సహదేవుడికి. కొన్ని ఫోక్ స్టోరీస్ లో నకులుడు ఆ చిట్కెన వేలు తిన్నాడని, వాళ్ళ డాడీ శవం ఉంది అని, అట్లా కొన్ని స్టోరీస్ చిన్నప్పుడు విన్నాం మనం. అట్లా కాకపోతే కాదు, కానీ ఇది ఈయనకు అంటే వీళ్ళు దీనికి రిప్రజెంటేషన్ గా ఉన్నారు. ఎవరు వీళ్ళు 5 దీనికి రిప్రజెంటేషన్ గా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక దానికి. సహదేవుడు బుద్ధికి ప్రతీకగా ఉన్నాడు, అయితే వీళ్ళు వాళ్ళ పర్సనల్ సాధన అనేది గత జన్మల నుంచి ఉన్నది. వీళ్ళందరూ ఎంతో సాధన చేసి ఉన్న వాళ్ళు గత జన్మల్లోని. వాళ్ళల్లో మల్టిపుల్ సోల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ద్రౌపదిలో కూడా లక్ష్మీదేవి యొక్క అంశ కూడా ఉంది. ద్రౌపదిలో లక్ష్మీదేవి అంశ అంటే మల్టిపుల్ సోల్స్ ఉన్నారు అక్కడ వాళ్ళలో, ఈ 5
విష్ణు అంశ ఇంద్రుడి అంశ ఇంద్రియ అంశాలు కలుస్తూ కలుస్తూ ఉన్నాయన్నమాట. జీసస్ క్రైస్ట్ కూడా మల్టిపుల్ సోల్ అన్నమాట, మల్టిపుల్ సోల్ అని అంటే ఒక ఒక సోల్ కాదు, మల్టిపుల్ సోల్స్ కలిసి ఆయన ఆయన పర్సనాలిటీ. అయితే వాళ్ళ బుద్ధి, ఈయనకు ఉన్నది బుద్ధికి ప్రతీక కదా, బుద్ధికి స్ఫురిస్తూ ఉంటాయి జనరల్ గా. సరైన బుద్ధి సద్బుద్ధి ఉన్నప్పుడు విషయాలు స్ఫురిస్తూ ఉంటాయి, మనకు తెలిసిపోతూ ఉంటుంది. కుటిల బుద్ధి ఉన్నప్పుడు క్యాలిక్యులేటివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆ కుటిల బుద్ధి అనేది ఎవరికి, శకునికి ఉంది. ఓకే, కుటిల బుద్ధి ఉంది, వాడు క్యాలిక్యులేషన్ తో ఊహిస్తాడు. సో ఇలా ఇలా చేస్తే ఇలా ఇలా వాడికి క్యాలిక్యులేషన్స్ కూడా జరుగుతుంటాయి. అంటే వానికి భవిష్యత్తు తెలుసని కాదు, లాజిక్ అనమాట. ఇలా ఇలా ఉంది కాబట్టి సో సైకాలజీ ప్రకారం ఇలా జరుగుతుంది అని క్యాలిక్యులేషన్స్, లాజిక్స్ తెలుసు అనమాట. మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు బయట లాజిక్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఏ స్టెప్ వేస్తే ఏ మనిషి ఎలా లొంగిపోతాడు ఎట్లా అనేది క్యాలిక్యులేటెడ్ వాడి వాడి క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటుంది. అది అంటే భవిష్యత్ దర్శనం కాదు అది. అయితే బుద్ధి సద్బుద్ధి ఉన్నవాడికి, అంటే వాడి కుటిల బుద్ధి ఉంది వానికి, అట్లా స్ఫురించడం కాదు, వాని క్యాలిక్యులేషన్స్, అవి లాజికల్ క్యాలిక్యులేషన్స్. అయితే ఇది లాజికల్ క్యాలిక్యులేషన్స్ కూడా కొన్ని కరెక్ట్ అవుతుంటాయి. సో కొన్ని ఫెయిల్యూర్ అవుతుంటాయి కూడా, ఎందుకంటే ఆ విధి టర్న్ చేసేస్తుంటుంది. సో కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి అవన్నీ ఆటలు సాగవు. అయితే కొంచెం ఏం జరగబోతుంది అనే స్ఫురణ వచ్చేస్తుంటుంది, కొంచెం ఇంట్యూషన్ కి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు కొత్త క్వశ్చన్ వచ్చింది, ఒక బాడీలో ఒకటే సోల్ ఉంటుందా, మల్టిపుల్ సోల్ రావచ్చా? అంటే ఒక స్పిరిచువల్ ద లా ఆఫ్ స్పిరిట్ వరల్డ్ ఒక నియమావళికి ఒక శరీరంలో ఒకటే ఆత్మ ఉండొచ్చా, అదే మల్టిపుల్ ఆత్మ కూడా రావచ్చా? అయితే ఇప్పుడు లోయర్ గా ఎవల్యూషన్ లోయర్ గా ఉన్నప్పుడు, అంటే మినరల్ కింగ్డమ్ లో ఒక సోల్ ఎవల్యూషన్, మినరల్ కింగ్డమ్ లో యానిమల్ ప్లాంట్ కింగ్డమ్ లో యానిమల్ కింగ్డమ్ లో వరకు గ్రూప్ సోల్స్ ఉంటాయి. ఓకే, మినరల్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ వరకు గ్రూప్ సోల్స్ ఉంటాయి. కరెక్ట్, గ్రూప్ సోల్స్ ఉంటాయి. ఓకే, ఇండివిజువాలిటీ అనేది కొన్ని హయ్యర్ యానిమల్స్ తర్వాత హ్యూమన్ బీయింగ్ లోకి వచ్చినప్పుడు ఇండివిజువాలిటీ ఏర్పడుతుంది. మళ్ళీ వీళ్ళందరూ హ్యూమన్ ఎవల్యూషన్ లో, హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత హ్యూమన్ ఎవల్యూషన్ లో బేబీ సోల్స్, మళ్ళీ మనం అంతా విన్నాం కదా, బేబీ సోల్స్, ఇన్ఫాంట్ సోల్స్, మెచ్యూర్ సోల్స్, ఓల్డ్ సోల్స్, వెరీ ఓల్డ్ సోల్స్, అలా వచ్చినప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ చివర్లో ఎవల్యూషన్ లో, అంటే హ్యూమన్ బీయింగ్ వచ్చిన తర్వాత ఎవల్యూషన్ లో చివర్లో ఉన్నప్పుడు, ఓకే, చివరి జన్మలో మళ్ళీ మల్టిపుల్ సోల్స్ కూడా, మళ్ళీ మల్టిపుల్ సోల్స్, అక్కడ గ్రూప్ సోల్స్ ఉంటాయి, ఇక్కడ మల్టిపుల్ సోల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మధ్యలో వాళ్ళకు ఉండదు. అచ్చా,
ఒక లోయర్ కి ఉంటుంది, హయ్యర్ కి ఉంటుంది. ఓకే, మధ్యలో ఉండదు. అందుకే మనం అంటుంటాం కదా చిన్నపిల్లలు భగవంతు స్వరూపం అంటాం. ఓకే, చిన్నపిల్లలు ముసలోళ్ళు సేమ్. ముసలి వయసులో చిన్నపిల్లలు లాగా అవుతారు మళ్ళీ కదా. అంటే వీళ్ళు అప్పుడు దేవతలతో సమానం అంటే ఏంటి అంటే ప్రకృతితో మమేకం అయిపోతారు. ఇక్కడ ఇక్కడ చిన్న సోల్స్ అన్నప్పుడు మనం మినరల్ కింగ్డమ్స్ లో ప్లాంట్ కింగ్డమ్స్ లో తీసుకుంటాం మల్టిపుల్, అక్కడ గ్రూప్ సోల్స్ ఉంటాయి. ఇక్కడ హయ్యెస్ట్ గా ఎదిగినప్పుడు పూర్ణాత్మ దగ్గరకి దగ్గరగా ఉన్నప్పుడు, పూర్ణాత్మకు దగ్గరగా ఉన్నప్పుడు మల్టిపుల్ సోల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది హయ్యెస్ట్ స్టేజ్ కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రకృతికి లేకపోతే ఇంకా వీళ్ళు దైవత్వానికి చేరినారు. ఈ మధ్యలో ఉన్నోళ్ళే అటు ఇటు కాకుండా ఉన్నారు. వీళ్ళు తెలియకుండా అమాయకత్వంలో, చిన్నపిల్లల అమాయకత్వంలో దైవత్వంతో ఉంటారు. వీళ్ళు హయ్యర్ ఎవల్యూషన్ లో హై స్టేజ్కి ఎదిగిన వాళ్ళు అన్ని తెలిసి దైవత్వాన్ని దైవత్వంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇక్కడ మల్టిపుల్ సోల్స్ పాసిబిలిటీస్ ఉంటాయి, మధ్యలో అనేది ఉండదు. కానీ మల్టిపుల్ సోల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏమి ఉంటుంది? అంటే ఒక్కొక్క ప్రతిభ ఒక్కొక్కరి నుంచి వస్తుంది, ఒక్కొక్కరు స్పెషాలిటీ ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఓకే, సో వాళ్ళందరూ కలిసి ఒక వర్క్ ని చేయడానికి రావడం, మళ్ళీ దాని నుంచి నేర్చుకోవడమని వాళ్ళ వాళ్ళ పూర్ణాత్మలకు వాళ్ళ వాళ్ళ పూర్ణాత్మకు అనుభవాన్ని ఇవ్వడం, వాళ్ళు ఎదగడానికి ఉంటుంది, వాళ్ళ యొక్క స్పెషాలిటీని దాంట్లో పెట్టడానికి ఉంటుంది. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఉన్నాడు, విష్ణువు అంశం ఉంది, అందులో శివుడి అంశం ఉంది. సో అయ్యప్పలో అయ్యప్ప స్వామి ఉన్నాడు కదా, అయ్యప్పలో రెండు అంశాలు ఉన్నాయి. దత్తాత్రేయుడు అని అంటాం కదా మనం, అయితే దత్తాత్రేయుడులో మళ్ళీ విష్ణువు శివుడు బ్రహ్మ మల్టిపుల్ సోల్స్. వింటున్నావా? దత్తాత్రేయుడు లో ముగ్గురు అంశాలు ఉన్నాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ ముగ్గురు కలిసి ఒక్కడిగా పుట్టాడు. అంటే ఆ ఒక స్పెషల్ పర్పస్ కోసం. అట్లా అన్నమాట, స్పెషల్ అనుభవాల కోసం, స్పెషల్ పర్పస్ కోసం. అయితే ఇది హయ్యర్ ఎవల్యూషన్ లో హయ్యర్ స్టేజ్ లో ఉంటుంది, ఎవల్యూషన్ లో స్టేజ్ లో ఉంటుంది, మధ్యలో నాకు తెలిసి ఉండాలి. అంటే లోయెస్ట్ లో ఉన్నప్పుడు హయ్యెస్ట్ లో ఉన్నప్పుడు మన మధ్యలో ఎందుకు ఉండలేదు అన్నది కూడా ఇంకో డౌట్. మధ్యలో మనసు ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనసు కర్మలు, అంటే కర్మ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి మల్టిపుల్ సోల్స్ ఉండవంట. వీళ్ళు ఆల్రెడీ ఎంతో కర్మను తీర్చేసుకొని చివరి అంకలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. హయ్యెస్ట్ సోల్స్ వీళ్ళ లోపలికి రావాలి అంటే అక్కడ అంత ఆ బాడీ సహకరించాలి కదా, అందరిలోకి రాలేరు కదా. మల్టిపుల్ పర్సనాలిటీస్ అనేది అక్కడ పాసిబిలిటీస్ కాదు లోయర్ ఎవరి మధ్యలో ఉన్న వాళ్ళకి. ఆ రిజిడిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర. అది డైజెస్ట్ కాదన్నమాట.
అంటే కానీ యానిమల్స్ కి మరి ఎవల్యూషన్ లోవెస్ట్ లోవెస్ట్ దాంట్లో ఉన్నారు, మరి వాళ్ళకి వచ్చినప్పుడు మరి హ్యూమన్ కి ఎందుకు రావట్లేదు? మనసే లేదు కదా. ఓకే, యానిమల్స్ కి ఇక్కడ ప్లాంట్ కింగ్డమ్ లో, యానిమల్ కింగ్డమ్ లో, మినరల్ కింగ్డమ్ లో సెపరేటిజం అనే లేదు. అంటే వాళ్ళు నేచర్ తో కనెక్టెడ్ ఉంటారు అన్నమాట, బై డిఫాల్ట్ వాళ్ళు నేచర్ తో కనెక్టెడ్ ఉంటారు. అంతే, ప్రకృతిలో ఏం జరిగినా ఫస్ట్ మనుషుడు కంటే ముందర ఈ జీవ జంతువులు పసి కడతాయి, ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్. వాళ్ళకి వాళ్ళకంటూ సెపరేటిజం ఏం లేదు, సెపరేట్ గా ఏం ఉండదు. కాబట్టి వాళ్ళు తొందరగా ఏం జరిగినా ఒక భూకంపాలు వచ్చినాకనే ఫస్ట్ యానిమల్స్ ని, పక్షులు ఇవన్నీ తొందరగా పసి కట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అలా జరుగుతాయి అన్నమాట. దే ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ అన్నమాట. మైండ్ ఉన్నప్పుడు యానిమల్ కింగ్డమ్ లో, మినరల్ కింగ్డమ్ లో మైండ్ లేదు కదా. లేదు కాబట్టి అందుకే వాటి కర్మ కూడా లేదు యానిమల్ కింగ్డమ్ లో కానీ. ఓకే ఓకే ఓకే. ఈ మైండ్ కింగ్డమ్ లో కానీ ఈ మైండ్ వచ్చి అంటే కర్మని సృష్టించింది. ట్విన్ సైడెడ్ బ్లేడ్స్ అన్నమాట. డ్యువాలిటీ అనేది వచ్చింది, ద్వారా డ్యువాలిటీ వచ్చింది. డ్యువాలిటీ వచ్చినప్పుడు కర్మ వచ్చింది, ఏకత్వం ఉన్నప్పుడు కర్మ లేదు. అప్పుడు మళ్ళీ బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్య పాతకం ఉండదు అంటే బ్రహ్మజ్ఞానికి డ్యువాలిటీ లేదు, డ్యువాలిటీ నుంచి బయటపడిన వాడే బ్రహ్మజ్ఞాని కదా. సో కాబట్టి బ్రహ్మజ్ఞాని అయినప్పుడు ఆయనకి ఇంకా బ్రహ్మహత్య పాతకం ఉండదు, అంటే ఆయన కర్మ కర్మ ఏకత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కర్మ అనేది ఉండదు. ఆయన ఏకత్వంలో ఉన్నాడు కాబట్టి కర్మ అనేది ఉండదు. అంచతే ఇది పరశురాముడు ఎంత 10 సార్లు ఎన్నో సార్లు మొత్తం క్షత్రియ చెప్పేశారు, 101 సార్లు 21 సార్లు క్షత్రియ విహీనుడు లేకుండా చేసేసారంట. కానీ అంత మరి సంహరించినాక నేను ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో ఇది చెప్పాను మొత్తం పరశురాముడి అంతా. ఓకే, ఆ పరశురాముడు ఆ సెకండ్ పార్ట్ అప్లోడ్ చేయి బాగుంటుంది, అందుకే నేను ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా అప్లై చేస్తే అప్లోడ్ చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది. అసలు బేస్ అంతా ఫస్ట్ సెకండ్ పార్ట్ లో ఉంటుంది. దానికి మనం చంద్రవంశం గురించి, సూర్యవంశం గురించి, యదువంశం గురించి, యదువంశం అంటే ఏంటి, సూర్యవంశం అంటే ఏంటి, చంద్రవంశం అంటే ఏమిటి, వీటన్నింటి గురించి చెప్పుకుంటూ పరశురాముడు 21 సార్లు ఎందుకు దండెత్తాల్సి వచ్చింది ఇదంతా చెప్పుకున్నాం అనమాట. అవన్నీ సెకండ్ పార్ట్ లో వచ్చాయన్నమాట. సెకండ్ థర్డ్ పార్ట్ లో వచ్చింటది. ఓకే, ఆ పరశురాముడు క్రియేట్ చేసిన తీర్థాల దగ్గరనే ఇప్పుడు కురుక్షేత్రం ఉంది. ఆ కురుక్షేత్రం దగ్గరనే ఇప్పుడు ఇది, అంటే ఆ పరశురాముడు అప్పుడు దేనికోసం చేశాడో అదే దానికోసం ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధం కూడా జరిగింది. ఏ కారణం చేత అయితే పరశురాముడు 21 సార్లు భూమి చుట్టూ తిరిగి క్షత్రియుడు అనేవాడే లేకుండా చేశాడో, సో అలాంటి పరిస్థితే ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అంటే పరశురాముడు అంటే ఇప్పుడు ఇద్దరు పరశురాములు ఉన్నారు, అంటే రాముడు కాలంలో ఉన్న పరశురాముడు, తర్వాత ఈ మహాభారతంలో ఉన్న పరశురాముడు, ఇద్దరు ఒకటే. ఒకటే పరశురాముడు ఉన్నాడు, ఆయననే ఆయన పరశురాముడు చిరంజీవి. ఆయన త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపర యుగంలో కూడా మన ఈయనకు కర్ణుడికి గురువుగా, భీష్ముడికి గురువు అవుతాడు, గురువు. అలాగే కర్ణుడికి కూడా ద్రోణాచ
ద్రోణాచార్యుడు కూడా కొన్ని అస్త్రాలు ఇచ్చాడు. ఓకే, ద్రోణాచార్యుడికి ఇద్దరు గురువులు, తన తండ్రి భరద్వాజుడు ప్లస్ కొన్ని అస్త్రాలు, కొన్ని దివ్యాస్త్రాలు ఈయన దగ్గర కూడా, పరశురాముని దగ్గర కూడా తీసుకున్నాడు ఓకే ద్రోణాచార్యుడు. అట్లా సో అంటే కర్ణుడు ఇక్కడ ఆ విల్లుని ఎత్తగలిగాడు, విల్లుని నారి కట్టగలిగాడు, విల్లుని ఎక్కువ పెట్టగలిగాడు అంటే ఎందుకు ఎక్కువ పెట్టగలిగాడు అంటే పరశురాముడి దగ్గర శిష్యుడు అయ్యాడు కాబట్టి. పరశురాముడు శిష్యుడు కాబట్టి, పరశురాముడు అంటే దేనికి? ఆత్మజ్ఞానానికి ప్రతీక. మన దశావతారాల్లో ఆత్మజ్ఞానానికి ప్రతీక, ఆత్మజ్ఞానం మొదలైన దానికి ప్రతీక. దశావతారాలకు కూడా మీనింగ్ ఉంది, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంది. అందులో తర్వాత పరశురాముని అవతారం ఇంపార్టెన్స్ కూడా చెప్పాను అన్నమాట. అవతారం అంటే అది ఎథరిక్ బాడీ ఎక్స్పాన్షన్, మూడు పాదాలు, మూడు పాద దానం అడుగుతాడు కదా వామనుడు. ఆ మూడు పాదాలు అంటే ఈ ఎథరిక్ బాడీ ఎక్స్పాండ్ అయ్యి మొత్తము ఆ మూడు శరీరాలని ఆక్రమించడం, తద్వారా ఇందే పరశురాముడు. అప్పుడు త్రివిక్రముడు అయ్యాడు, అంటే మూడు లేయర్స్ ని దాటాడు. ఈ మూడు లేయర్స్ ని ఎక్స్పాండ్ అయ్యాయి, ఎథరిక్ బాడీ మూడు లేయర్స్ ని ఆక్యుపై చేసింది. ఓకే, స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని ఆక్యుపై చేసేసింది. ఓకే, అది ఆయన ఆకాశాన్ని, ఇది నేలని అని చూపిస్తాడు కదా నాకు, నేల మీద ఒక ఆకాశం మీద ఒక కాలు అని. ఆ బలి చక్రవర్తి అంటే ఆహారానికి, అంటే ఆహారానికి బలి అంటే ఆహారం అని అర్థం. ఆత్మకు ఆహారం ఏమిటి? ఆత్మ జ్ఞానం, జ్ఞానం ఆహారం. సో ఆ ఆహారం లిమిటెడ్ గా పెట్టుకున్నాడు, అంటే స్థూల శరీరానికే, స్థూల శరీరం ద్వారా అంటే భౌతిక జ్ఞానమే ఎక్కువ స్వీకరిస్తున్నప్పుడు ఆ భౌతికత్వాన్ని తొక్కేసి ఎక్స్పాండ్ అయ్యాడు అనమాట. అప్పుడు నెక్స్ట్ అవతారంలో ఆత్మజ్ఞాన పరిపూర్ణత వచ్చింది, ఆత్మజ్ఞాన తీవ్రత వచ్చేసింది. ఎవరు? పరశురాముడు. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తీవ్రంగా వస్తుందో అప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే అన్ని అజ్ఞానపు వాటిని అన్ని కట్ చేస్తూ పోతాం, నరికేస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు చాలా కోపం వచ్చింది యాక్చువల్గా, ఆ పాలిక ఆమె మాట్లాడుతుంటే కోపం వచ్చింది, కానీ సభా మర్యాద బాగుండదు అన్నట్టు ఆగిపోయాను. యాక్చువల్గా అలా అంటే ఎక్కడెక్కడ అజ్ఞానం ఉంటుందో దాన్ని ఇంకా ఏమాత్రం బేర్ చేయడు పరశురాముడు, నరికేస్తాడు. నరకడం అంటే మాటలతో నరకడం, నరకడం మనము అంటే ఇక్కడ ఇది ఇక్కడ మాటలతో నరకడం, అక్కడ ఆయన ఆ స్టోరీలో ఆయన గొడ్డలతో నరికాడు. ఆ గొడ్డలు ఏమిటంటే ఆత్మజ్ఞానం యొక్క, అంటే ఆత్మజ్ఞానం యొక్క వీచికలు. అహంకారాన్ని నరకడం అజ్ఞానాన్ని నరకడం అనమాట. అది క్షత్రియులంతా అప్పుడు అహంకారులు, లోభులు అయిపోయారు అన్న క్షత్రియులంతా.
వాళ్ళ నాయన దగ్గర నుంచి ఉన్న కామధేనువుని ఆ కార్తివీర్య అర్జునుడు బలవంతంగా తీసుకుపోయాడు. ఆ కార్తివీర్య అర్జునుడు ఎలాగైతే తీసుకుపోయారో అలాగనే అప్పుడు ఉన్న రాజులందరూ అలాగే ఉన్నారు. ఫస్ట్ అడుగుతారు, ఇస్తేనే సరిపోయా, లేకపోతే గుంజుకపోతాం. అంత అధర్మం పెరిగిపోయింది అనమాట. ఈయన పుట్టుక కూడా ఎలా ఉంది అంటే, ఈయన ఈయన బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణులకు పుట్టాడు. ఓకే, ఈయనలో క్షత్రియ గుణం కూడా ఉంది. పరశురాముడు క్షత్రువుడు, క్షత్రియము మరి గుణము, బ్రాహ్మణ గుణం కాంబినేషన్. ఆ తర్వాత అందరు రాజులను చంపిన తర్వాత ఏమవుతుంది అంటే, ఆయన ఆయన ఎలా పుట్టాడో అలాంటి వాళ్ళే పుడతారు అన్నమాట. రాజులందరు భార్యలని అంటే కడుపులో ఉన్న వాళ్ళతో సహా చంపేస్తాడు అనమాట. రాజు భార్యలు ఒకవేళ గర్భవతులు అయితే ఆ గర్భంలో ఉన్న వాళ్ళని కూడా చంపేస్తాడు అనమాట. అంటే వాళ్ళ వాళ్ళ బీజాలే ఉండకూడదు అన్నట్టు అందరు క్షత్రియుల్ని చంపేస్తాడు. అప్పుడు ఈ వితంతువులైన బ్రాహ్మణ వితంతువులైన క్షత్రియ రాణులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ రాజ్యాలు ఇప్పుడంతా ఖాళీగా ఉన్నాయి. రాజు లేకపోతే ఎట్లా ఉంటుంది, అల్లకల్లోలంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమిటి అంటే, దేవర న్యాయం ప్రకారం వంశం లేనప్పుడు, ఓకే, ఆ వంశం వల్ల ఇప్పుడు సమాజ బాగు జరుగుతున్నప్పుడు, ఓకే, వాళ్ళు దేవర న్యాయం ప్రకారం ఒక బ్రహ్మజ్ఞాని అయిన ఒక బ్రాహ్మణితో వాళ్ళు సంతానాన్ని పొందొచ్చు అనేది దేవర న్యాయం. ఆ దేవర న్యాయం ప్రకారం ఆ క్షత్రియుల భార్యలంతా, వితంతువులైన భార్యలంతా వాళ్ళని వాళ్ళతో ఎవరు ఉత్తములైన బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణుల ద్వారా వాళ్ళు సంతానాన్ని కానీ. సో ఇప్పుడు ఈ దీంట్లో వీళ్ళకి ఆ రాణులకు పుట్టిన వాళ్ళలో క్షత్రియులు అంటే క్షత్రియ స్త్రీ, ఓకే, ఆ బ్రాహ్మణ పురుషుడు, వీళ్ళిద్దరి జీన్స్ ఉన్నాయి, వీళ్ళిద్దరి గుణాలు ఉన్నాయి, క్షత్రియము బ్రాహ్మణత్వం రెండు కలిసి ఉన్నాయి. పరశురాముడు ఎలాగైతే రెండు కలిసి ఉందో క్షత్రియము బ్రాహ్మణత్వము, అలాంటి వాళ్ళే ఇప్పుడు అందరూ అక్కడ రాజులుగా వచ్చారు. సో వెంటనే దాని తర్వాత చాలా కాలం వరకు మొత్తము ఆర్యావర్తం అంతా సుభిక్షంగా ఉంది, ధర్మంతో సుభిక్షంగా ఉంది ఆ జనరేషన్ అంతా, కొత్త జనరేషన్ అంతా. పరశురాముడు అందరినీ శత్రువులనంతా నాశనం చేసిన తర్వాత వీళ్ళు ఇలా సంతానాన్ని ఇలా బ్రాహ్మణుల ఉత్తమ బ్రాహ్మణులతో పొందిన తర్వాత ఇంకా ఆ రాజ్యమంతా, ఇంకా ఆ ఆర్యవర్తం అంతా చాలా సుభిక్షంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మజ్ఞానంతో అంటే జ్ఞానులైన క్షత్రియులు పుట్టారు. అంటే క్షత్రియ స్త్రీకి బ్రహ్మజ్ఞానం ఉన్న బ్రాహ్మణుని పురుషుడికి కలిగిన వాళ్ళు సంతానము. ఇప్పుడు జ్ఞానులుగా ఉన్నారు వాళ్ళు, పాలకులుగా ఉన్నారు కాబట్టి చాలా బాగా సుభిక్షంగా ఉంది చాలా కాలం వరకు. తర్వాత మళ్ళీ అది అంటే అది ఎప్పుడు త్రేతాయుగంలో కదా, అలా కంటిన్యూ అవుతూ మళ్ళీ వచ్చి ద్వాపరయుగం ఎండింగ్కి వచ్చేసరికి అంటే కృష్ణుడి కాలంలోకి వచ్చేసరికి మళ్ళీ అదే ఎప్పుడే పరశురాముడి టైంలో ఎలా ఉండిందో పరిస్థితి, అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి ఏర్పడింది ద్వాపరయుగం ఎండింగ్లో. సో మళ్ళీ ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు పరశురాముడు ప్రక్షాళన చేశాడు, ఓకే, అందరూ దేవతలంతా మళ్ళీ విష్ణుమూర్తికి వాళ్ళకు మొరపెట్టుకున్నప్పుడు అంటే పైలోకాల రూలర్స్కి మొరపెట్టుకున్నప్పుడు మరి ఆ ప్రకృతి దేవతలు అందరూ కలిసి అందరి అంశాలతో మళ్ళీ అసురులు కౌరవుల అసుర శక్తులు అంతా కౌరవుల సైడు పుట్టారు, సురులు అంతా పాండవుల సైడు పుట్టారు, అందరు ప్లాన్ చేసుకొని పుట్టారన్నమాట. విష్ణుమూర్తి అంశలో కృష్ణుడు పుట్టాడు,
దాన్ని లీడ్ చేయడానికి, ఆ కొరకు ధర్మస్థాపనని లీడ్ చేయడానికి. సో అలా ప్లాన్ చేసుకొని మళ్ళీ ఇదంతా జరిగింది ఈ మహాభారతం అంతా. సో దాంట్లో ఇదంతా జ్ఞానాన్ని పంచాలి కాబట్టి మళ్ళీ జ్ఞానంలో జ్ఞానాన్ని పంచితేనే జ్ఞానంలో అవుతారు, జ్ఞానం వస్తేనే మళ్ళీ సుభిక్షం అవుతుంది రాజ్యం. ధర్మం ఎప్పుడు స్థాపన వస్తుందంటే, ధర్మస్థాపన ఎప్పుడు జరుగుతుంటుందంటే, జ్ఞానం అజ్ఞానం తొలగినప్పుడే. అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం వెదజల్లాలి. జ్ఞానం చల్లా చెదురుగా ఉండేది వేదవ్యాసుడు పుట్టక ముందు. వేదాలన్నీ చల్లా చెదురుగా ఉండేటివి, అంత జ్ఞానము చల్లా చెదురుగా ఉండేది. వేదవ్యాసుడు అందుకోసమే ప్రత్యేకంగా పుట్టాడు ధర్మస్థాపనలో భాగంగానే. కృష్ణుడు యాక్టింగ్ రోల్లో ఉంటే ఆయన బ్యాక్గ్రౌండ్లో అంత ఆ జ్ఞానాన్ని స్ప్రెడ్డింగ్లో ఉన్నాడు వేదవ్యాసుడు. అదంతా వేదవ్యాసుడు అంటే ఏంటో రెండు మూడు ఎపిసోడ్లో చెప్తాను, అది కూడా అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని. అదంతా అప్లోడ్ చేయండి అంటూనే వెళ్ళిపోయింది అంటావు ఈ నాలెడ్జ్ అంతా. దీని బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడ దాంట్లో ఉంది. అయితే మనం సెపరేట్ గా ఒక సెషన్ పెట్టుకుని మనం 3 అవర్స్ అంటే 3 సెషన్ రికార్డ్ చేయడం బెస్ట్. చూద్దాం, మనం ప్లాన్ చేద్దాం. ఇది అంతా ఇప్పుడు రికార్డ్ అవుతాం కాబట్టి అని చెప్పలేము. అంటే మరి అప్పుడు అప్పుడు ఎలా చెప్పానో ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఏమైనా పాయింట్స్ మిస్ అవ్వచ్చు, ఇట్లా రకరకాలుగా జరగచ్చు. కాబట్టి అవే ఆడియో ఫైల్స్ ని అప్లోడ్ చేస్తే బాగుంటుందేమో అని. ఓకే, అంటే ఒక మూడ్ లో ఉండి నేను చెప్తూ పోయాను ఫ్లో లో. సో